హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. తెలకపల్లి రవి గారు నమస్కారం. నమస్తే సతీష్ బాబు గారు. రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ మిమ్మల్ని జర్నలిస్ట్ డైరీ వేదిక మీద నుంచి తీసుకుని రావాలి అనేటువంటిది, మీతో మాట్లాడించాలి కొన్ని విషయాలైనా అనేటువంటిది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వచ్చిన కోరిక. జర్నలిస్టుల సిరీస్లో భాగంగా ఇవాళ మిమ్మల్ని ఎలాగోలాగో పట్టుకోగలిగాను. ఎప్పుడు మీ చేతి దగ్గర ఉన్నాం, ధన్యవాదాలు. తెలిసిన విషయమే, మీరు ఐ థింక్ 1977 ప్రాంతంలో జర్నలిజంలోకి ప్రజాశక్తి ఎడిటర్గా పనిచేశారు. తర్వాత సాహితీ స్రవంతి తెలిసినటువంటి విషయమే. ఇవి కాకుండా మీరు రాసిన పుస్తకాలు, మీ రచనలు, రచయితగా మీరు జర్నలిస్ట్ కంటే కూడా రచయితగా నాకు ఎక్కువ ఇష్టం. ఈ పుస్తకాలు వాటిని ఈ నేపథ్యంలో కాకుండా అన్ని పత్రికల్లో దాదాపు మీ ఆర్టికల్స్ ఎవ్రీ వీక్ అందరి జ్యోతితో సహా చాలా సంతోషం అండి. ఇవాళ ఒక స్ట్రైట్ క్వశ్చన్లు ఒకటి రెండు ఉన్నాయి, మిమ్మల్ని మీ అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి జర్నలిస్ట్ డైరీ ఉద్దేశం. మొట్టమొదటిగా చెప్పాల్సింది చైనా. చైనా 9వ తేదీన, ఈ నెల 9వ తేదీన చైనాకును భారతీయ సైనికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ అనగానే రెండు దేశాల మధ్య యుద్ధం అనేది ఉంటుంది, కానీ కర్రలు పెట్టి కొట్టుకోవడం ఇదంతా చూస్తుంటే, ఇవాళ విజువల్స్ కూడా చూశాను నేను, పాత విజువల్స్ ఇప్పుడుది కాదు అని అన్నారు. బట్ ఏదైనా కానీ అటు సైడు ఇటు సైడు ఇద్దరు సైనికులకి కూడా గాయాలు తగిలింది అని. ఈ ఘర్షణ తరచూ ఎందుకు వస్తుంది? 2020లో వచ్చినప్పుడు మాత్రం ఒక 19 మంది చనిపోయారని అధికారికంగా భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అటు చైనా ప్రభుత్వం కూడా మా వైపు కూడా నష్టం జరిగింది అనేటువంటిది, నెంబర్ చెప్పలేదు కానీ నష్టం జరిగిందని మాత్రం ఆ రోజు చెప్పినట్టు గుర్తు నాకు. అది కూడా ఆలస్యంగా చాలా. ఈ చైనాకిను భారత్కి మధ్యలో ఉన్నటువంటి పీస్కి ఈ చిన్న చిన్న తగువులుగా ఎందుకు అవుతున్నాయండి మీ అభిప్రాయం? భారతదేశానికి చైనాకు మధ్యలో సరిహద్దు నిర్దిష్టంగా నిర్వచించబడలేదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాయబడిన, గీయబడిన, లేకపోతే ఆ మెక్మోహన్ లైన్ అనేదాన్ని ఇరు దేశాలు కూడా తమ తమ కోణాల్లో ఆమోదించలేదు. మెక్మోహన్ లైన్ కాబట్టి చరిత్ర నుంచి మనకు సంక్రమించిన వారసత్వం ఈ సరిహద్దు సమస్య. ఇది అంత సులభంగా పరిష్కారం కాదు అని ఇరు దేశాలు కూడా ఒప్పేసుకున్నాయి. లెట్ అస్ అగ్రీ టు డిసగ్రీ, దిస్ ఈజ్ నాట్ ది రియల్ లైన్ అని. ఆ తర్వాత ఇప్పుడు 60 ఖచ్చితంగా ఇప్పుడు మనం చర్చిస్తున్న దానికి ఒక 60 ఏళ్ల కిందట 1962 చాలా పెద్ద యుద్ధం జరగడం, ఒక యుద్ధం అని, సాయుధ ఘర్షణ అనండి, యుద్ధం అనండి, దాన్ని కూడా ఇరు దేశాలు దాన్ని కూడా అధిగమించి, ఎందుకంటే రెండు పెద్ద దేశాలు ఇవి ప్రపంచంలో ఏనుగులు లాంటి దేశాలు. ఈ దేశాలు ఒక సమస్య ఉందని గుర్తిస్తున్నాయి, అప్పుడప్పుడు ఘర్షణ పడుతున్నప్పటికీ కూడా రోగ్ స్టేట్స్ కాదు ఇవి రెండు. అందువల్ల ఇవి ఇప్పుడు జరగడమే కాదు, నా ఉద్దేశంలో ఇక ముందు కూడా ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదమిద్దమైనటువంటి రేఖ అక్కడ లేదు. అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో భారత్ ఓడిపోయింది. ఈ ఓడిపోయింది అనేటువంటి మాట భారత్కి ఒక రకమైనటువంటి ఆ సెంటిమెంట్ కింద చాలా కాలం నడిచింది. అది ఎప్పటికైనా సరే గెలవాలి, ఎప్పటికైనా సరే భారత్ పై చేయి కావాలి భారత్ అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా ఉన్నటువంటి రోజులు. ఈ మధ్య మాత్రం తరచూ ఘర్షణలు జరుగుతున్నటువంటి వాతావరణం, ఇదంతా కూడా ఆలోచిస్తుంటే మీరు అన్నట్టుగా బార్డర్ తగువు పక్కన పెడితే అమెరికా కొంత చైనాకి వ్యతిరేకంగా భారత్ని ఎగదోస్తోంది అనేటువంటి అవతల సైడ్ నుంచి వినిపిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మొదటి విషయం ఏమంటే 62లో మనం ఓడిపోయాము, నెహ్రూ సరిగ్గా ఉండకపోవడం వల్లే ఓడిపోయామనే ఒక పెద్ద థియరీ దేశంలో ఉంది. నిజంగానే నెహ్రూ విధానంలో కొంత హెచ్చుతగ్గులు ఉండేవి. ఉదాహరణకు పార్లమెంట్లో మొదటిసారి చర్చ వచ్చినప్పుడు అదేం పెద్ద ముఖ్యమైన ప్రదేశం కాదు, అసలు వాళ్ళు వచ్చారు అక్కడి దాకా అనేది కూడా తెలియదు భారతదేశానికి. అంటే అంత అప్రధానమైన, నాట్ ఏ బ్లడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్ అని నెహ్రూ పార్లమెంట్లో సమాధానం ఇచ్చారని. ఆ తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వచ్చారు దేశంలో, ఈ దేశాభిమానం, దేశభక్తి, లేకపోతే మన దురాక్రమణ ఇవన్నీ కూడా పెరిగిన తర్వాత, అప్పుడు నెహ్రూ శ్రీలంకకు వెళ్తుంటే విమానం ఎక్కుతూ కిక్ దెమ్ అవుట్ అన్నారని. అంటే చాలా సన్నాహాలతో జరిగినటువంటి సాయుధ ఘర్షణ కాదు, కిక్ దెమ్ అవుట్ అన్నారు. వాళ్ళేమో రెడీగా వచ్చారు, కొంతకాలం అయిన తర్వాత మన వాళ్ళు వెనక్కి వచ్చేసారు, వాళ్ళు వెనక్కి పోయారు 62లో జరిగితే. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అసలు పూర్తిగా నెహ్రూ అనే ఆయన బొమ్మే కనపడకూడదు,
అని భావించేటటువంటి ఒక ప్రభుత్వం. కాబట్టి 62లోనే ఆ రోజుల్లోనే ఆ వాదన ఉన్నప్పుడు ఇప్పుడు అది మరింత తీవ్రతరం కావడంలో ఏమీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ 62 నుంచి తీసుకుంటే 76లో మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి 14 ఏళ్లలో. ఆ తర్వాత ఇప్పటివరకు అడపాదడప ఇట్లాంటి వార్తలు, కొంత ఉద్రిక్తతలు, రకరకాల ఊహాగానాలు, అప్పుడు ఎవరు అధికారం, పాకిస్తాన్తో తరచు ఘర్షణ జరిగేవి, ఇప్పుడు పాకిస్తాన్తో తగ్గి చైనాతో ఎక్కువ మొదలైనటువంటి, అది మీరు చెప్పిన దానికి ఒక సంబంధం అక్కడ ఉంది. ఇప్పుడు 76లో మనం సంబంధాలు పునరుద్ధరించుకున్నప్పటి నుంచి ఇలాంటి చిన్న వాజ్పేయి గారే వెళ్ళారు మొదటిసారి, ఎవరైతే అంతకుముందు ఎక్కువ దీని మీద తీవ్రంగా ఉండేవాళ్ళు. ఒక దశ దాటి ఘర్షణలు పోవు, అవి పొట్టుకు పెట్టడం అంటారు చూసారా, ఆ ఘర్షణలాగా అవి అక్కడ జరుగుతూనే ఉంటాయి. మొన్న జరిగింది పెద్దది, ఒక 7 చనిపోవడాలు, కొంచెం ఉద్రిక్తతలు. దానికి ఒక కారణం ఇప్పుడున్న ప్రభుత్వము, దాని యొక్క వైఖరి, ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా మీరు చూస్తే చాలా సందేహాలు. ఈరోజు అమెరికా వాళ్ళు అప్పుడే ప్రకటన చేసేసారు. ఏమని అంటే, చైనా చర్యలను మేము ఖండిస్తున్నాము, మేము ఎప్పుడు కూడా భారత్ వైపు ఉంటాము. రెండవది, చైనా మా పసిఫిక్ కూటమిలో భాగస్వామిగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమంటే, మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని ఒక రక్షణ రంగ భాగస్వామిగా, వ్యాపార రంగ భాగస్వామిగా, మామూలుగా చాలా రోజులుగా ఈ దేశంలో కమ్యూనిస్టులు, వామపక్షాలు జూనియర్ భాగస్వామిగా మారిపోతున్నాం అన్న మాట. ఇప్పుడు వాళ్ళే ఆ మాట, మా రక్షణ భాగస్వామిగా భారతదేశం ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి, అవసరమైతే మేము సహాయం చేస్తాం అన్ని విధాలని కూడా వీళ్ళు అంటున్నారు. అంతకుముందు క్వాడ్ వచ్చినప్పుడు కూడా మనం దాంట్లో భాగస్వాములుగా ఉన్నాము. అందువల్ల నిజంగా అంతర్జాతీయ బలాబలాల్లో వచ్చిన మార్పు, చైనా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైన ఘర్షణాత్మక వాతావరణం, ఇందులో భారతదేశం మోదీ వచ్చిన తర్వాత అనివార్యంగా హౌడీ మోడీ లేకపోతే నమస్తే ట్రంప్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం దగ్గరగా జరిగామనే అభిప్రాయం ప్రపంచానికి ఏర్పడింది ఇంతకుముందు ఉన్నదానికంటే. ఇంకొకటి, గతంలో ఘర్షణ జరిగినప్పుడు అట్లీస్ట్ సోవియట్, చైనా, అమెరికా, ఇంకా అప్పుడు ఫ్రాన్స్ ఇట్లా కొద్దిగా ఉంది. ఆ ప్రపంచం పూర్తిగా మారిపోయి అమెరికా ఏకపక్షం ఏకఛత్రం అనుకుంటే రెండో స్థానంలో ఒక శక్తివంతమైన దేశంగా ఉంది చైనా, ఆ తర్వాత భారతదేశం. కాబట్టి ఈ పోలికలు, ఈ ప్రస్తావనలు రావడం అనేది చాలా సహజం. ఒకవేళ భారతదేశం కోరకపోయినా, దేవుడా ఈ స్నేహితుల నుంచి నన్ను రక్షించన్నట్టుగా అమెరికా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. బికాజ్ అమెరికానే అలాంటి ప్రకటన చేయమని ఇప్పుడేం భారతదేశం ఏం కోరలేదు. మన పార్లమెంట్లో కూడా రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో ఏం చెప్పారు, గవాంగ్ సెక్టర్లో ఇది జరిగింది, వాళ్ళని మళ్ళీ మనం వెనక్కి కొట్టేసాము జయప్రదంగా అని ప్రకటన ఇచ్చేసి వెళ్ళిపోయారు. అతి తీవ్రమైన భాష ఆయన వాడలేదు. సభ్యులు సందేహాలు అడుగుతుంటే కూడా సందేహాలకు అవకాశం లేదు, ఇది ఒక విధంగా దేశ రక్షణకు భద్రతకు సంబంధించిన విషయమని ఆపేశారు. ఆపేస్తే ఒక సభ్యుడు ఏమన్నాడంటే, అప్పుడు 62లో పార్లమెంట్లో మనం చర్చించాము బహిరంగంగా, ఇదేం రహస్యంగా ఒక లోపల గుహలో కూర్చొని మాట్లాడలేదు, మీరు ఎందుకు దాటేస్తున్నారు అంటే, పూర్తి చర్చను అనుమతించకపోవడం అనే దానికి అనేక కోణాలు ఉంటాయి కదా. అందువల్ల ఇవన్నింటిలో ఈ అంతర్జాతీయ జియో పొలిటికల్ రీజన్స్, ఇండియా చైనాల మధ్య సాంప్రదాయకంగా దీర్ఘకాలంగా వస్తున్నటువంటి ఈ వైరుధ్యాలను, లేకపోతే అప్పుడప్పుడు ఈ ఘర్షణలను తను రంగంలోకి దూకాలనే ఆతృత అమెరికా వైపున ఎక్కువగా ఉంది. ఎవరు అంటారు మనం పక్కన పెడితే, ఇప్పుడు ఉదాహరణకు కాశ్మీర్ను మేము పరిష్కరిస్తామని వాళ్ళు ఎన్నిసార్లు ఆఫర్ ఇచ్చారు. మనం ఎప్పుడు చైనా పాకిస్తాన్కు స్నేహ అంటే, అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు దూరం జరగడం, మేము సమదూరం పాటిస్తామనే పద్ధతిలో వ్యవహరించడం, చైనాకి సంబంధించిన వ్యవహారం వచ్చేటప్పుడు ఇంకో రకంగా బిహేవ్ చేయటం, ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది, స్పష్టంగా కనపడుతుంది. అంటే పాకిస్తాన్ ఏమో వాళ్ళు పెట్టి ఇప్పుడంటే కొంచెం దూరం, ఎందుకంటే భారతదేశం దగ్గరకు వచ్చాక పాకిస్తాన్తో వాళ్ళకి పెద్ద అవసరం లేదు. అప్పుడు కోల్డ్ వార్ యుగంలో భారతదేశం సోవియట్ యూనియన్తో ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ వైఖరి వేరుగా ఉండింది. వీళ్ళను వాళ్ళు పెంచారు రోగ్ స్టేట్స్ అని ఎవరెవరినో అంటుంటారు ఉదాహరణకు, కానీ నిజమైన రోగ్ స్టేట్ వాళ్ళు పెంచింది పాకిస్తాన్. దాన్ని ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పదవి పోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నవి అవన్నీ చూస్తుంటే, ఆ సైన్యము, వాటెవర్ నియో క్యాపిటలిస్టులు, మూడోది థియోక్రసీ, ఈ మూడు కలిసి పాకిస్తాన్ను కంట్రోల్ చేస్తుంటాయి. అది దాని మీద ఎవరికి గ్రిప్ లేదు. చైనా చేసేవన్నీ నాచరకమైన వస్తువులు, ఉత్పత్తులు అని అంటారు. ఇంకో పక్కనేమో చైనానే వుహాన్లో కోవిడ్కి సంబంధించిన ఈ వైరస్ని సృష్టించింది, అక్కడే ల్యాబ్లో సృష్టించారనేటువంటి ఆరోపణ, ముఖ్యంగా అమెరికా నుంచి వస్తున్నటువంటి ఆరోపణ నాకు అర్థం కాదు. ఒకటి, ఒకవేళ చైనాలో సృష్టించి ఉంటే గనక
ఇప్పుడు చైనా వస్తువులు నాణ్యత లేనటువంటి వస్తువులు కదా, ఇవి పడి పోవాలి కదా, రెండేళ్ళు అయిపోయింది. అదేమో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్ తీసుకొని ఇప్పుడు 3, 4, 5 అసలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు అనేటువంటి స్థాయికి వచ్చేసింది ఈ ప్రపంచం. ఏంటండి, హౌ డు వి అండర్స్టాండ్ దిస్? అంటే మీరు తెచ్చింది నిజంగా చాలా విచిత్రమైన ప్రశ్నే. పరిస్థితి అట్లా ఉండింది. కరోనా ఉన్నప్పుడు అసలు కొన్నిసార్లు అయితే చైనానే దీనికి ప్రధాన శత్రువు, వాళ్లే సృష్టించారని చాలా ప్రచారం చేశారు. అలాగే అప్పుడే చైనా బజార్లని భారతదేశంలోను, భారత్ బజార్ అని క్యారెక్టర్లో ఏం పెద్ద మార్పు లేదు. నిజంగా చైనానే కారణం ఏంటంటే పొద్దునకంతా భారత్ బజార్ అని పెట్టుకుంటే ఎలా అవుతుంది అనేది కూడా. ఈ వుహాన్లో ఇది అక్కడ ల్యాబ్లో ఏదో ప్రయోగాలు చేస్తుంటే పుట్టింది అనేది, అది ఆ స్టోరీ అమెరికాలో పుట్టింది ప్రధానంగా. ఆ తర్వాత అందరూ WHO దాన్ని ఏం ధృవీకరించలేదు. అక్కడికి మమ్మల్ని అనుమతించాలి, అన్నీ చూపించాలి అంటే వాళ్ళ రక్షణ కారణాలు వాళ్ళకుంటే, కొంతమందిని చూపించారు కనుక ఇప్పటికీ వాళ్ళు సఫర్ అవుతుంది. ఆ దేశం ముందు సఫర్ అవుతున్నారు, ఇంకా సఫర్ అవుతున్నటువంటి దేశాల్లో చైనా. ఆ దేశం ముందు లాక్డౌన్కు వాళ్ళు కఠినమైన ఆంక్షలు పెట్టుకున్నారు. తర్వాత మరి అదే నిజమైతే ప్రపంచం తర్వాత తొందరగానే విముక్తమైంది కదా. చైనా అనేది ఒక సృష్టించి ఏ దేశమైనా తన శత్రు దేశం మీద ఇంకోరి మీద వేస్తారని మొత్తం ప్రపంచం అంతటికి ప్రయోగించి, అంటే చూపించదలుచుకుంది ఏంటంటే ప్రపంచమంతా ఒకవైపు చైనా ఒక్కటి ఒకవైపు అని చూపించే పెద్ద ప్రయత్నం జరిగింది. అది జయప్రదం కాలేదు. వాళ్ళు తీవ్రంగా నిరసన తెలిపిన తర్వాత అసలు WHOనే చైనాకు అమ్ముడుపోయిందని మొత్తం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వేశారు. అందుకని ఇందాక మీరు అన్నట్టుగా అమెరికా పాత్ర అది ఇది అన్నప్పుడు సతీష్ గారు, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి ప్రతి దానికి కూడా. అంతకుముందు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అలాగే అనేవాళ్ళు, ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదనుకోండి, ఇప్పుడు ఉంది నెక్స్ట్ ఆ రోల్ తర్వాత పాత్ర అంతకంటే శక్తివంతంగా ఉంది కాబట్టి చైనాని అంటూ ఉంటారు. మన దేశంలో చైనా అనేది ఒక విధమైన, ఇందాక మనం అనుకున్నట్టు సరిహద్దు ఘర్షణ చారిత్రకమైన సమస్యలు మనకున్నాయి. రెండోది ఆ సందర్భంలో 60 ఏళ్ల కిందట వచ్చిన సెంటిమెంటల్ యానిమోసిటీ, ఒక విధమైన భావోద్వేగంలో ఒక వ్యతిరేక భావన కొంత వ్యాప్తి. అప్పుడు మీరు సినిమాలు చూస్తే కూడా ముక్కులు ఇట్లా ఉన్నవాళ్ళు సైతాను అది ఇది అనేవాళ్ళు ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఒకటైతే నిజం, అప్పటికి ఇప్పటికి కూడా భారత్ చైనాలు చాలా శాంతియుతంగానే బతుకుతున్నాయి. చాలా దేశాల్లో జరిగిన పరిణామాలు, యూరోపియన్ డెవలప్మెంట్స్, లేకపోతే వెస్ట్ ఏషియాలో జరిగినవి, ఇట్లాంటివన్నీ వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆఖరి కరోనాలో మనకు బల్క్ థింగ్స్ కావాలి, డ్రగ్స్ లేకపోతే అవి అంటే అవి కూడా చైనా నుంచే వచ్చాయి. ఆఖరి భారతదేశంలో అన్ని విఘ్నాలకు మూలంగా భావించే విఘ్నేశ్వరుడి విగ్రహాలు కూడా చైనా నుంచి వస్తున్నాయి. అంటే ఇదంతా కూడా దేన్ని సూచిస్తుందంటే, రాజకీయంగా మాట్లాడుతున్న దానికి క్షేత్రస్థాయిలో చూస్తూ, ఇప్పుడు మనం ఉపయోగించే కంప్యూటర్లకు ఉండే చాలా వాటికి ఉండేటటువంటి పైభాగాలు అవన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి. ఇప్పటికి కూడా వాటిని ఆపితే అసలు మనకి ఎలా అనే ఒక పెద్ద ప్రశ్న కూడా వచ్చింది. ఈ మధ్య కొన్ని కొత్త పరిశోధనలు అవి చేయాలన్నప్పుడు చైనాతో తెప్పించుకోవడం మీద ఆంక్షలు పెడితే ఇవన్నీ ఆగుతాయి. అందుకని రామానుజాచార్య వారి విగ్రహం, రామానుజాచార్య వారి విగ్రహం కూడా విశిష్టాద్వైతము, ఇవన్నీ గుజరాత్ లో మీరు నెహ్రూ నుండే వదిలేయండి, కూడా పటేల్ విగ్రహం కూడా అక్కడే చేయిస్తారే. అందువల్ల మాటలకు చేతలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్యలో ఉండే తేడా ఇది. ఇది జరుగుతూనే ఉండేది, ఇదేం ఆగదు. ఇప్పుడు నాలాంటి వాడు మాట మీరు మాట్లాడిచ్చారంటే కూడా వీటి మీద కూడా ముద్రలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎంఎస్ నమ్మూతిరిపాద గారు ఒకసారి రాశారు, కమ్యూనిస్టులు చైనాకు అనుకూలము ఇట్లా అంటుంటారు, ఒక్కసారి కూడా మేము చైనా చెప్పినట్టే వినాలి భారతదేశము ఈ ఘర్షణలో మేము ఎప్పుడూ చెప్పలేదు. రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అనే మాట ఇప్పుడు మోదీ గారు చెప్పేది కూడా అంతకంటే భిన్నమేం కాదు. నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పింది కూడా అంతకంటే, తవాంగ్లో వాళ్ళు వచ్చారు ఇది జరిగిందంటే ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వాస్తవాన్ని వాస్తవంగా చూపించకుండా ఏదో విరోచితంగాను. యుద్ధ రీతుల్లో అంటే వార్ఫేర్లో టెక్నిక్స్లో వార్ జరిగేటువంటి దీంట్లో చాలా మార్పులు వచ్చినాయి. సాంకేతిక పరంగానే కాదు, ఇప్పుడు బయాలజికల్ వార్ఫేర్, ఇరాన్ మీద దాడులు కానీ, ఇంతకుముందు ఇరాక్ మీద దాడులు కానీ, బయాలజికల్ వార్ఫేర్స్, అట్లాగే ఇప్పుడు ఈ కంప్యూటర్స్, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత హ్యాకింగ్ వ్యవహారంలో ఇవాళ ఒక వార్త వచ్చింది. ఎయిమ్స్ ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి 5 సర్వర్లని ఈ చైనీస్ సాఫ్ట్వేర్ వ్యవహారంలో హ్యాక్ చేశారు. దీనివల్ల చాలా నష్టం జరిగింది. దాదాపు 5000 కంప్యూటర్లని స్కాన్ చేశారు. దాంట్లో కొంత డేటా రికవర్ చేసినట్టు ఇవన్నీ పార్లమెంట్లో శశి తరూర్ కూడా శశి తరూర్ అడిగిన. అంటే వార్ఫేరు
నిజంగా తీసి కత్తులు తిప్పుకోవడం, గన్లు తీయడం ఇవన్నీ అంతా కొంచెం పాత పద్ధతులు అయిపోయి ఇట్లాంటి కొత్త పద్ధతులు బయాలజికల్ వార్ఫేర్ ఉంటే ఇందాక అనుకున్నట్టుగా వైరస్ని వ్యాప్తి చేయడం లేకపోతే ఈ కంప్యూటర్ల ద్వారా ఇచ్చేయడం అనేటువంటి టెక్నాలజీ మారిపోయింది. ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఎలా తీసుకోవాలి? ఈ బార్డర్లో కొంతమంది సైనికులు కర్రలు పెట్టుకొని ఘర్షణ చేయడం ఇదంతా ఏంటంటే స్ట్రీట్ ఫైట్ లాగా కనిపించింది. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మీరు కంప్యూటర్లో హ్యాకింగ్ ఆ విషయానికి వస్తే చైనీస్ అనేవాళ్ళు మొదట్లో వీళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు ఇతర దేశాలతో సహాయం లేదు, రష్యాతో కూడా లేదు. అప్పుడు సైద్ధాంతిక విభేదాలు వచ్చాయి. వాళ్ళు రాళ్ళ తంటాలు పడి అనేక ప్రయోగాలు అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు తప్పకుండా చేస్తుంటారు, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక జయింట్ లాగా ఉన్నారంటే ఇవన్నీ. ఇంకా మన దేశంలో మన ఎయిమ్స్లో బాగా కాపాడుకోవడం అవి ఇవి అనేది మన భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ మనం తీసుకోవాలి. ఆరోపణ వేరే విషయం. పెగాసిస్ సాఫ్ట్వేర్ లాంటివి బలంగా వచ్చాయి కదా, కొన్నామా లేదా అంటే మేము అది చెప్పము అన్నారు. ఎప్పుడైతే మీరు పెగాసిస్ లాంటి వాడి ప్రపంచానికే చాలా ఒక విధమైన జింగోయిస్ట్ ప్రభుత్వంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్తో మీరు రిలేషన్ పెట్టుకున్నారు, వాళ్ళు ఊరుకుంటారా? నాకు అర్థం కాదు. అంటే మనం చైనాను అనేది అందాము, ఇజ్రాయిల్ని కానీ యుఎస్ని కానీ వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అలాంటి పరికరాలు మనం ఎందుకు తెచ్చుకున్నాం? ఇది ఉంది. ఇంకా మూడోది, మీరు అన్నట్టుగా కర్రలతో కొట్టుకోవటం ఇది వస్తే దట్ షోస్ ది నాన్ సీరియస్ నేచర్, నాన్ సీరియస్ లెవెల్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్. ఇట్స్ నాన్ సీరియస్. అది నాన్ సీరియస్ కాదు. అక్కడ ఒక అరుణాచల్ ప్రదేశ్ అనేది మనం ఏర్పాటు చేసినప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరం పెట్టారు, ఇది మాకు చెందిందని మాట్లాడు. 15 దఫాలు చర్చలు జరిపాము. ఇప్పటికి కూడా రెండు దేశాల సైనిక మిలిటరీ జాయింట్ కౌన్సిల్ ఎంజేసి ఏదో ఉంటారు, అది మాట్లాడుతూనే ఉంటుంది. అందులో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సతీష్ బాబు గారు నేనేదో తగ్గలేదు, నేను ఇలాగే ఉన్నానని చెప్పడానికి నేను చేసేది నేను చేస్తూ ఉంటాను, నేను సహించబోనని చెప్పడానికి మీరు కూడా అది చేస్తుంటారు. భారత్ ఇండియా పాకిస్తాన్కు ఇండియా చైనాకు మధ్యలో ఉన్న ముఖ్యమైన తేడా అదే. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని పంపించడము, చొరబాటుదారులు దాడులు చేయడము, చంపేసేయడము, లేకపోతే వీళ్ళు ఇవి మన మీద ఇవి వేయడము సైనిక కేంద్రాల మీద, ఇటువంటి ఆరోపణలు చైనా మీద ఎక్కడ లేవు చూడండి మీరు. అంటే ఈ రెండు దేశాలు కూడా ఒక విధంగా బాధ్యతాయుతమైన ప్రత్యర్థులు, చారిత్రకంగా కొనసాగుతున్న ప్రత్యర్థులు. వీళ్లను శత్రువులుగా మరింత ప్రేరేపించేటు చూద్దామని అమెరికా లాంటి దేశాలు ప్రయత్నిస్తుండొచ్చు. కానీ ఈ రెండు దేశాలకు ఒక విషయం తెలుసు, ప్రపంచ జనాభాలో సగభాగం ఈ రెండు దేశాల్లోనే ఉంది. ఈ ప్రజలను పోషించాలి. అలాగే భారతదేశానికి కూడా ఎంత చెప్పినా శాంతి కాముక దేశము, అలైన దేశము, బాధ్యతాయుతమైన దేశం, రోగ్ కంట్రీస్ కాదు. అందుకని అక్కడ తప్పకుండా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. సైన్యాలు కొంచెం చొచ్చుకొని వస్తాయి, వీళ్ళు వెనక్కు కొట్టేమంటారు. ఇప్పుడు చైనా వాళ్ళు ప్రకటన ఇచ్చారు దీని మీద, ఈ తవాంగ్ దాని మీద, మేం కాదు వాళ్ళే వచ్చారు వాళ్ళని వెనక అంతే. అయితే పెద్ద మనుషులు మీరు ఎదవాలంటే మీరు ఎదవాలని అంటుంటారు చూడండి, ఆ పద్ధతిలో నడుస్తుంది తప్ప. అయితే ఇలాగే ఉంటుందా, ఇలాగే కొనసాగితే ఏదో ఒకనాటికి ప్రేరేపించబడదా అంటే ఐ థింక్ ఇప్పటి వరకు అలా జరగలేదు. ఒక 60 ఏళ్ల పాటు రెండు దేశాలు మేజర్ క్లాష్ లేకుండా ఉన్నాయి అంటే దానికి సంబంధించి బాధ్యతాయుతంగానే ఉన్నారని మనం అనుకోవాలి. ఇది గిల్లి కజ్జాల స్థాయి వరకే పరిమితం అవుతుందని దాన్ని ప్రతి సింబాలిక్ ఫైట్, ఒక సింబాలిక్ గా వీళ్ళు పోట్లాడుకుంటారు. ఒక్కోసారి మొన్నటిలాగా చనిపోయినట్టుగా భారతీయ సైనికులు చనిపోయినట్టు చనిపో కొన్ని సందర్భాల్లో ఘటనలు అలా అవ్వచ్చు, కానీ ఒక పెద్ద వారులాగా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఇరుపక్షాలు కూడా ఇవ్వవు. ఎందుకంటే నియంత్రణ విధానాలు కూడా ఉన్నాయి, కమాండర్స్ మాట్లాడుకుంటారు, లేకపోతే ఆ మిలిటరీ కౌన్సిల్. ఆఖరికి మోదీ గారు కూడా మొన్న ఇండోనేషియాలో బాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో ఎంత స్నేహంగా ఉన్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, షీ జింగ్పింగ్ చాలా మావో తర్వాత లేనంత శక్తివంతుడు, చాలా ఇది అదే అన్నీ చెప్తున్నారు కదా. షీ జింగ్పింగ్ పదవీ స్వీకారం చేయడానికి ఒక 2 వారాల ముందు భారతదేశ రాయబారి చైనా రాయబారి కలిశారు. కొత్త ఆయన ఏంటి, ఆయన విధానాలు ఎలా ఉంటాయి మనం అంటే పర్వాలేదు, భారతదేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించాలనేది ఆయన వైఖరి, దీనికేం భంగం అని కూడా చెప్పుకున్నారు వాళ్ళు. అంటే మామూలుగా నిజంగా ఇలాంటి టెన్షన్స్ ఉంటే ఇలాంటివి జరగవు కదా. కాబట్టి రెండు పార్శ్వాలు భారత్ చైనా సంబంధాలకు, రెండో స్థానంలో ఉన్న చైనా, మూడో స్థానంలో ఉన్న భారతదేశము ప్రపంచంలో కీలకమైనటువంటి బలగాలుగా పరస్పరం మాట్లాడుకోవటము, స్నేహ సంబంధాలు అది కొనసాగించటం ఒకటి. టెరిటోరియల్ క్లెయిమ్స్, భూభాగాల మీద ఉన్నటువంటి దావా వాళ్ళ వాదనలకు కట్టుబడి ఉంటాం. ఈ రెండు కూడా ఇప్పట్లో మారే అవకాశం లేదు. దట్ వే ఇండియా మే అల్టిమేట్లీ డిసప్పాయింట్ అమెరికా.
అంతిమంగా భారతదేశం అమెరికాతో పూర్తిగా చేరిపోయి దాని క్యాంప్ ఫాలోయర్గా లేదా దాని వెనక నడిచే దేశంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే షీర్ మారినటువంటి పరిస్థితులు, మన దేశం మారింది కాబట్టి కొంత అటు ఉంటే మంచిదని ఒక వాదన వచ్చింది తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఇక్కడ ఈ దేశాన్ని ఎవరు పాలించినా మన్మోహన్ సింగ్ గారు అమెరికాకు దగ్గరగా ఉన్నారు, మోదీ గారు వచ్చి దూరం అవ్వలేదు కదా, ఆయన ఇంకా దగ్గరగా వెళ్ళారు. సో ఒక దేశాన్ని పాలించే వాళ్ళ విధానాలే వాళ్ళ విదేశాంగ విధానాన్ని కూడా నిర్ణయిస్తాయంటే, మన విదేశాంగ విధానం మోర్ ఆర్ లెస్ శాంతియుతంగానే ఉంటుంది. చైనా కూడా పెద్ద యుద్ధాలు చేసిన ఇదేమీ లేదు. అంటే వాళ్ళ అంటే ఇట్లాంటివి వియత్నాంతోనే వాళ్ళు పెద్ద యుద్ధం చేశారు, అంతకుముందు సోవియట్తో చేశారు. చివరిగా ఒక ప్రశ్న అండి, చైనాకి సంబంధించి భారతీయ ప్రజల దృక్పథము, భావోద్వేగాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయంగా కాంగ్రెస్ దీన్ని ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి ఏదో డబ్బులు ఇచ్చారని కూడా మోదీ ఆరోపించారు, అమిత్ షా దానికి ఏదో ఆయన ఏదో చెప్పాల్సింది చెప్పారు. అది మీరు అవును రాజకీయంగా ఎలా ఉండబోతుంది అంటే భారతదేశంలో, చైనా సంగతి పక్కన పెడదాం, అడ్వాంటేజ్ తీసుకుంటారా? తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికే మోదీ ప్రభుత్వం అనండి, ఆ విదేశాంగ మంత్రి జైశంకర్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇక్కడ చెప్పాల్సిన మాట ఇక్కడ యుద్ధ ఇది ఎదుర్కోవటము తిప్పి కొట్టడము ఆ మాట ఈరోజు కూడా అన్నారు కదా, అంగుళం కూడా వదులుకోమని మోదీ గారు కూడా నిన్న అరవింద్ ఆశ్రమంలోనే ఎక్కడో మాట్లాడుతూ చెప్పారు. సో మన భూభాగానికి ముప్పు రానివ్వమనే మాట చెప్పటము, రెండవది స్టేట్స్మెన్ లైక్గా అంతర్జాతీయ సంబంధాలు కొనసాగుతాయనే మాట తప్పకుండా బీజేపీ దాన్ని కొన్ని కన్సెషన్స్ తెచ్చానని చూపించడానికి ప్రయత్నించవచ్చు. రెండవది అమెరికా వాడు కూడా మనకు మద్దతు ఉండడం అన్నదాన్ని ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా ఉన్నాయి చూసారా, చైనాను మనం ఏకాకిం చేసామని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించవచ్చు. దీని మీద వివరమైన చర్చ వాళ్ళు అనుమతించరు. దీనికి ఏ మేరకు పబ్లిసిటీ ఇవ్వాలి, ఏ మేరకు ప్రమోట్ చేయాలి, ఎక్కడ చెక్ చేయాలి అన్నది పూర్తిగా బీజేపీ వ్యూహం ప్రకారం నడుస్తుంది. ఎందుకంటే కమ్యూనిస్టులకే కాదు భారతీయ జనతా పార్టీ కూడా చైనా కమ్యూనిస్టు పార్టీతో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ప్రపంచంలో రాజకీయ పార్టీలతో ఉన్నట్టుగా, సో వీళ్ళు పార్టీ టు పార్టీ కూడా తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ విషయం తీసుకుంటే రాహుల్ గాంధీ మామూలుగా వాళ్ళ తాతగారి విధానం, వాళ్ళ తాత ఉన్నప్పుడే హిందూ చీనీ భాయ్ భాయ్ లాంటి స్లోగన్స్ వచ్చాయి, వాళ్ళ నానమ్మ ఉన్నప్పుడే సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి. సో వాళ్ళు శాంతి కాముక విధానమే బయన్లార్జ్ అనుసరించారు. నిజానికి ఇందిరాగాంధీ మీద అప్పుడు ఒక ఆరోపణ కూడా ఉంది, ఒక అనుపరికరం సిఐఏ దగ్గర తీసుకొని వచ్చి హిమాలయాల్లో పెట్టారు, అది కాస్త కాలక్రమంలో కరిగిపోయింది. ఆ రోజుల్లోనే ఇది శాంతియుత విధానం ఉన్నప్పుడే ఇది రష్యాకి చైనాకి పడని రోజులు, పడని రోజుల్లో రష్యాకు చైనా చెప్తే జనాలకి అంటే యుఎస్ అని వీళ్ళు అంటారు, మనం చెప్పలేము. అట్లాంటివి విదేశ లోపల ఏం జరుగుతున్నాయి మనకి ఇంకా తెలియదు, ఇప్పుడు దగ్గరగా ఉన్నారు కాబట్టి. కానీ కాంగ్రెస్ మటుకు ఈ దేశంలో ప్రజల్లో బీజేపీ ఏదో మెతక వైఖరి అనుసరిస్తుంది, మన దేశ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది, చైనా వాళ్ళకి లోబడిపోతుంది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి మటుకు చాలా గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, దీన్ని ఒక సెంటిమెంటల్ అస్త్రంగా చేయడానికి. కానీ ఆ విషయంలో మోడీ సర్జికల్ స్ట్రైక్స్ ముందు వీళ్ళు మాట్లాడేవి నిలబడతాయని నేను అనుకోను. ఆయన ఎప్పుడు పెంచాలో ఎప్పుడు తగ్గించాలో అలవర్చలు ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఆయనకు బాగా తెలుసు కాబట్టి అది జరుగుతుందని నేను అనుకోను. బట్ ఇండియా అండ్ చైనా రిమైన్ వాట్ దే ఆర్ అల్టిమేట్లీ, అండ్ పీపుల్ కూడా పీసే కోరుకుంటారు. సో థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పారు రవి గారు. తిరిగి మళ్ళీ ఇంకోసారి సరికాలు థ్యాంక్ యూ అండి.